ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ, ಶ್ರೀ ಸರಸ್ವತಿಯ ನಮಃ, ಶ್ರೀ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥಾಯ ನಮಃ. ಈರೋಜು మన సత్సంగ పరంపరలో 19వ రోజు ఉపన్యాసానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయం 15వ అధ్యాయంలో బాబా గారు స్వయంగా అన్న మాటలు, తాను తన భక్తులకి విధేయ సేవకుణ్ణి, తాను తన భక్తులకి బానిసిని అని చెప్పుకున్నారు. నా యజమాని శ్రీ సాయినాథుల వారు మీ అందరికీ బానిస అయినప్పుడు నేను కూడా మీకు బానిసిని. ముందుగా ఈ బానిస యొక్క సాయి బానిస రావాడ గోపాలరావు యొక్క నమస్కారాలు స్వీకరించమని కోరుతూ ఈ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో అప్పుడు భగవంతుడిని తలుచుకుంటూనే ఉంటాం. అసలు భగవంతుడు అనేవాడెవడు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? మనం పిలిస్తే పలుకుతాడా? ఆయన అనుగ్రహం కావాలంటే మనం ఏం పూజలు చేయాలి? ఇట్లాంటి సమస్యలకు సమాధానం లేక అనేక మంది పరితపిస్తున్నారు, అందులో నేను ఒకడిని. 20 సంవత్సరాల నుంచి శ్రీ సాయినాథుని నమ్ముకుని శ్రీ సాయి సచ్చరిత్రని అనేక సార్లు పారాయణ చేసిన తర్వాత భగవంతుడి మీద నా ఆలోచనలు, తర్వాత ఆధ్యాత్మిక రంగం పైన ఆలోచనలు. చాలామంది ఆధ్యాత్మిక రంగం అంటే అది కాషాయ వస్త్రాలు ధరించేటువంటి స్వామీజీలకి, సన్యాసులకే సంబంధించింది అనుకుంటున్నారు. ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణించడానికి గృహశాస్త్రంలో ఉన్నవారికి కూడా అర్హత ఉంది. కొంతమంది సంస్కృత భాషలో 10 శ్లోకాలు కంఠస్థం చేసి వేదికలకి ఉపన్యాసాలు ఇస్తుంటే వాళ్లే ఆధ్యాత్మిక రంగంలో ఉండడానికి అర్హత, మిగతా వాళ్ళకి లేదు. సంస్కృతం చదవకపోతే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించడానికి అర్హత లేదా అని నేను బాధపడ్డాను. నిజానికి నాకు సంస్కృతం రాదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది భగవంతుని అనుగ్రహం కోసం ఏం చెయ్యాలి. అలాంటప్పుడు పూజలు చేయాలి, మంత్రాలు చెప్పాలి. నాకు మంత్రాలు కూడా రావే. ఏ విధమైన సాయి సచ్చరిత్రలో స్పష్టంగా రాయింది, చెప్పబడింది. బాబా అన్నారు, నువ్వు జపాలు తపాలు నువ్వు చేయవలసిన అవసరం లేదు, నువ్వు యజ్ఞాలు యాగాలు చేయవలసిన అవసరం లేదు, నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉండు, నేను నీతో ఉంటాను, నీకు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాను అన్నాడు. అప్పుడు అదే మాట నమ్మకంతో నేను గత 20 సంవత్సరాల నుండి సాయి సచ్చరిత్రాన్ని నమ్ముకుని సాయి బానిసగా ఆయన పాదాల దగ్గర ఉన్నాను. తర్వాత మనం ఈ భగవంతుని గురించి తెలుసుకున్న ఆలోచనలన్నింటిలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి అర్హత ఉంది భగవంతుని పూజించడానికి అంటే అందరికీ అర్హత ఉంది. ఇందులో అగ్రవర్ణం వాడు, తక్కువ వర్ణం వాడు ఏం లేదు. భక్తుల్లో కల్లా భక్తాగ్రేశ్వరుడైనటువంటి భక్త కన్నప్ప గురించి ఒక్క మాట చెప్పి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. పరమశివుడికి ఆయన అభిషేకం ఎలా చేశాడండి? తన నోట్లో ఎంగిలి నీళ్లతో అభిషేకం చేశాడు, పశ్చిమాంశం నైవేద్యం పెట్టాడు, పరమశివుని కంట్లోంచి రక్తం కారుతుంటే తన కన్ను తీసి పరమశివుని లింగానికి పెట్టాడు. ఆయన గొప్పవాడా? లేదా యజ్ఞ యాగాదులు చేసి మంత్రాలు తంత్రాలు చెప్పుకుంటూ మేము ఆధ్యాత్మిక రంగంలో గొప్ప స్వామీజీలు గురువుజీలు అని చెప్పుకునేవాడు గొప్ప? ఒక్కసారి ఆలోచించుకోమని మీ విజ్ఞతకి వదిలేస్తూ ఈనాటి నా ఉపన్యాసాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. భగవంతుడి గురించి తెలుసుకునే వాళ్ళంటే ముందుగా స్వచ్ఛమైన జలాలతో కూడిన ఆధ్యాత్మిక సాగరంలోనూ నీరును తాగాలి. నీవు ఎంత తాగాలవో ఆలోచించి అంతే తాగాలి. ఆధ్యాత్మిక రంగం ఎంతో విశాలమైనది. నువ్వు అంతటా నువ్వు ప్రయాణం చేయలేవు. నువ్వు ఎంత ప్రయాణం చేయగలవు, నీలో శక్తి ఎంత ఉందో అంత మాత్రమే ప్రయాణం చేయి. ఆధ్యాత్మిక సాగరంలో నువ్వు నీరు, స్వచ్ఛమైన నీరు ఎంత తాగగలవో అంత మాత్రమే తాగమని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ సృష్టిలో నీవు ఒక నీటి బిందువు మాత్రమే. నీవు ఏనాటికైనా ఆధ్యాత్మిక సాగరంలో కలిసిపోతే నీ జన్మ ధన్యమైనట్టే. ఆధ్యాత్మిక సాగరంలో మనం ఎంత కృషి చేస్తే ఇంకా చేయవలసి ఉంటుంది. కృషి చేయడం నీవంతు ఫలితం బాగిచ్చేది ఆ భగవంతుని దయ. నీవు ఒక నీటి బిందువే. ఆ నీటి బిందువు ఆధ్యాత్మిక సాగరంలో ఎప్పుడైనా కలిసిపోతే నువ్వు చాలా అదృష్టవంతుడి. ఈ సృష్టిలోని పంచభూతాలలో భగవంతుడు ఉన్నాడు. మరి నీ శరీరంలో కూడా పంచభూతాల కలయికతో కలయిక నీకు తెలుసు కదా. అంటే పంచభూతాలకి ఉన్నది భగవంతుడు ఉన్నప్పుడు, నీలో భగవంతుడు ఉన్నప్పుడు ఉన్నట్టే కదా. పంచభూతాలలో ముఖ్యమైనటువంటి అగ్ని, నీరు, వాయువు, ఈ మూడిట్లో మన శరీరంలో ఏ ఒక్కటి తొలగించబడినా
ఆ శరీరం శరీరం కాదు, అది శవం అయిపోతుంది గనక. పంచభూతాలు నీలో ఉన్నాయంటే భగవంతుడు నీలో ఉన్నట్టే లెక్క. తర్వాత నీకు భగవంతుడు అనుగ్రహం కావాలంటే నీవు సత్యం అనే నదీ జలాల్లో ముందుగా స్నానం చేయి. మనం గుడికి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక పూజా కార్యక్రమం ప్రారంభించాలన్నా ముందుగా షవర్ బాత్ అంటే తలంటి స్నానాలు చేసుకోవాలి, అభ్యంగన స్నానాలు చేయాలి, పట్టు వస్త్రాలు ధరించాలి, తర్వాతే పూజా కార్యక్రమం మొదలుపెట్టాలనే భావనలో చాలా మంది ఉన్నారు. అవన్నీ అవసరం లేదు. నీవు సత్యాన్ని నమ్ముకున్నప్పుడు, భగవంతుడు సత్యం నువ్వు నమ్మినప్పుడు, నువ్వు ఏ పని చేసినా సత్య మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు బాహ్య ప్రపంచంలో ఏ స్నానం చేయనవసరం లేదు. సత్యమనే జలంలో నువ్వు స్నానం చేసి భగవంతుని పూజించు, భగవంతుని అనుగ్రహాన్ని పొందు. భగవంతునితో మాట్లాడడానికి భాష అవసరం లేదు. నీలోని ఆత్మశక్తి భగవంతుతో మాట్లాడుతుంది. భగవంతుడితో మాట్లాడాలంటే ఏ భాషలో మాట్లాడాలండి? గోపాలరావు గారు, ఆయనకి తెలుగు వచ్చా, ఆయనకి తమిళం వచ్చా, లేకపోతే ఫ్రెంచ్ వచ్చా, ఇటాలియన్ వచ్చా, ఇవన్నీ అనవసరం. భగవంతుడికి నీ హృదయంలో స్పందనలే భాషతో మాట్లాడతాడు. ప్రపంచంలో మానవాళిలో అనేక జాతుల వారు, అనేక భాషలతో ఉన్నవారు ఉన్నారు, కానీ భగవంతుడు ఒకటే. ఆ ఒక్క భగవంతుడికి అన్ని భాషలకు తెలుసు, అందరి హృదయాల్లో స్పందన తెలుసు కనుక ఆ హృదయ స్పందన అనే భాషతో నువ్వు భగవంతుడితో మాట్లాడు. నీవు భగవంతుని ప్రేమను పొందదలిచినా ముందుగా నీలో భగవంతుని చూడు, ఆ తర్వాత నీ తోటి వాళ్ళలో భగవంతుని చూడు. భగవంతుడు ఎక్కడో లేడు, మన పూర్వీకులు చెప్పారు, దేహమే దేవాలయం, ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు. శ్రీ సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయంలో శ్రీ సాయినాథుల వారు ఏమన్నారు? నేను నీ హృదయంలోనూ ఉన్నాను. సర్వజనుల హృదయంలోనూ ఉన్నప్పుడు ఆయన నీ హృదయంలో, భగవంతుడు నీ హృదయంలో ఉంటే నీ తోటివాడి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడనే గ్రహించినప్పుడు నీ తోటివాడిని కూడా భగవత్ స్వరూపంగా చూడు. తర్వాత భగవంతుడి గురించి ఎవరితేనా మాట్లాడదలుచుకున్నప్పుడు తక్కువగా మాట్లాడు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే మనసు విప్పి మాట్లాడు. భగవంతుని విషయంపై కాదు అవును అనే వివాదానికి వెళ్ళవద్దని సాయి సచ్చరిత్రలో సాయినాథుడు వారు స్పష్టంగా చెప్పారు. తర్వాత నీ జీవితంలో నిజాన్ని అంగీకరించడం అంటే భగవంతుని అంగీకరించడమే. ఏదైనా ఒక నిజం ఉందంటే ఆ నిజం భగవంతుడే, భగవంతుడే నిజానికి మారురూపం. అటువంటిది నువ్వు నిజాన్ని అంగీకరించావంటే, భగవంతుని అంగీకరించినట్టే ఆ నిజం నీలో నువ్వు నిజమైన నిజ మార్గంలో నువ్వు నడుస్తున్నావు అంటే భగవంతుని మార్గంలో నువ్వు నడుస్తున్నావు అని అర్థం. నీలో మానసిక శక్తి తగ్గినప్పుడు నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒడిదుడుకులు వస్తాయి. అప్పుడు నీ గురువుని చేయి పట్టుకుని నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రాపంచిక రంగంలో నీకు ఒడిదుడుకులు వస్తే నీ తోటివాడు వచ్చి నీకు సహాయం చేస్తాడు, నీకు ధన సహాయం చేస్తాడు, నీకు శారీరకంగా ఏదైనా సహాయం కావాలంటే చేసి పెడతాడు. కానీ ఆధ్యాత్మిక రంగంలో నీకు తోడు ఎవడూ రాడు. ఆధ్యాత్మిక రంగ ప్రయాణంలో నీ ఒక్కడివే చేయాలి. అప్పుడు నీకు ఒడిదుడుకులు వస్తే సమర్థ సద్గురువు నీ యొక్క నీకు చేయి పట్టుకుని నిన్ను ముందుకు నడిపిస్తాడు. తర్వాత భగవంతుడు ప్రేమస్వరూపుడు అని నీవు మనస్ఫూర్తిగా అంగీకరించినాడు. నీలో భిన్నత్వానికి కానీ ద్వైతానికి కానీ తావే లేదు. ఈ భిన్నత్వం వల్లనే ఈ గొడవలు వస్తున్నాయి, ద్వైతం వల్లనే గొడవలు వస్తున్నాయి. ఈ మతాలలో ద్వైత సిద్ధాంతాన్ని, అద్వైత సిద్ధాంతం నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ గొడవలు రాలేదు. ఎక్కడైతే ద్వైతం అని అనుకుంటున్నారో అక్కడే గొడవలు వస్తున్నాయి. గొడవలు లేకుండా ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలంటే భిన్నత్వానికి ద్వైతానికి నువ్వు దూరంగా ఉండాలి. నీ ఆత్మకు తెలిసిన భాషలో మాత్రమే నీవు భగవంతుల్లో మాట్లాడగలవు. భగవంతుల్లో మాట్లాడడానికి నువ్వు కొత్తగా ఏ భాష నేర్చుకోవాలని అవసరం లేదు. నీ హృదయ స్పందన అనే భాషతో నువ్వు భగవంతుని మాట్లాడగలవు. నువ్వు ఏ భాషలో మాట్లాడినా భగవంతుడు దాన్ని అర్థం చేసుకోగలడు, కానీ ఆయన మాట్లాడే భాషను నీ మనసుకు మాత్రమే అర్థం చేసుకోగలదు. నీ హృదయ స్పందన ఏ విధంగా ఉంటుందో దానికి అదే భాషలో నీ హృదయానికి తెలిసేలాగా భగవంతుడు నీతో మాట్లాడతాడు కనుక నువ్వు భగవంతునితో మాట్లాడేటప్పుడు ఏదో టేప్ రికార్డింగ్ చేయాలనుకుంటే అది నీ మూర్ఖత్వం, అది నువ్వు పొందే అనుభూతి మాత్రమే అని గ్రహించు. ప్రాపంచిక రంగంలో నీవు నడుస్తున్నప్పుడు, సదా భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు భగవంతుడు నీకు తోడుగా నీ పక్కనే ఉంటాడు. ప్రాపంచిక రంగంలో నేను పనులు మానేసి ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చుని జపం చేయమని ఎవరూ చెప్పలేదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే ఉద్యోగం చేసి ధన సంపాదన చేసి నీ భార్యాపిల్లల్ని పోషించవలసిన బాధ్యత నీకుంది. నీ ప్రాపంచిక రంగంలో అనేకమైన బరువు బాధ్యతలను నెరవేర్చవలసిన ఉంది. వీటివన్నీ చేస్తున్నప్పుడు నువ్వు భగవన్నామ స్మరణ చేస్తూ చేయి. అప్పుడు భగవంతుడు నీకు తోడుండి నీకు సహాయం చేస్తాడు అని నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను.
నీవు అన్ని వదిలిపెట్టి భగవంతుని కోసం పరుగు తీసినప్పుడు భగవంతుడు కూడా అదే వేగంతో నిన్ను పిలువ నిన్ను కలవడానికి వస్తాడు. మనకి భాగవతంలో గజేంద్ర మోక్షానికి వెళ్ళండి. గజేంద్రుడు 1000 సంవత్సరాలు మొసలితో యుద్ధం చేసి ఇంకా ఓడిపోతున్న సమయంలో, తనకు ప్రాణహాని అయిన సమయంలో భగవంతుని ఓ శ్రీహరి నన్ను కాపాడు అన్నప్పుడు శ్రీహరి పరిగెట్టుకుని వచ్చాడు. వచ్చేటప్పుడు ఆయన వస్త్రాలు సరిగ్గా ధరించుకోలేదు, తన భార్యకి లక్ష్మీదేవికి చెప్పలేదు, కేత శంఖచక్రము ధరించలేదు, తన భక్తుణ్ణి కాపాడాలనే పరిగెత్తుకునే వచ్చాడు. నువ్వు కష్టంలో ఉంటే నువ్వు భగవంతుడిని పిలిస్తే తప్పకుండా వచ్చి ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేస్తాడని మీకు సవినయంగా తెలియజేస్తూ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. భగవంతునికి మంత్రాలతో చేసే పూజ కన్నా నీవు చేసే మానసిక పూజ అంటేనే ఇష్టం. ఈ విషయాన్ని మీరు శ్రీ సాయి సచ్చరిత్ర స్పష్టంగా హేమాద్రి పంతి రాశాడు. మానసిక పూజ అంటే ఎలా చేయాలో అవి దయచేసి సాయి సచ్చరిత్రలో హేమాద్రి పంతి రాసినటువంటి విధానాన్ని ఆచరించండి. అప్పుడు మీరు ఈ మంత్రాల జోలికి తంత్రాల జోలికి వెళ్ళనవసరం లేదు. మానసికంగా భగవంతుని పూజించి భగవంతుని అనుగ్రహం మీరు సంపాదించగలరు. భగవంతుని ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏ ప్రాణి ఒక అడుగు కూడా ముందుకు వేయదు. ఈ విషయం మనందరికీ తెలుసు. మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఇదే, శివుని ఆజ్ఞ లేనిదేనా క్షీయమైనా కుట్టదు, శివుని ఆజ్ఞ లేనిదే ఆకు కూడా కదలదు. అది ఆ విషయంలో నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తర్వాత భగవంతుని అందం నువ్వు చూడదలుచినప్పుడు ముందుగా ఆయన సృష్టించిన ఈ ప్రకృతిని చూడు, ప్రకృతిలోని అందాన్ని చూడు. ఆయన ఇంత చక్కటి ప్రకృతిని, ఇంత చక్కటి బొమ్మని, ఈ ప్రకృతిని సృష్టించిన వాడు ఆయన ఇంకెంత అందంగా ఉంటాడో ఊహించుకుని తరించు. ఆ విధంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను భగవంతుని అందం గురించి. తర్వాత ప్రాపంచ రంగంలో నీ చొక్కా జేబులోని ధనాన్ని చూడు, కానీ ఆధ్యాత్మిక రంగంలో ఆ చొక్కా జేబు వెనుక ఉన్న గుండెలో నీ భగవంతుని చూడు. నీ జేబులో ఓ 50,000 రూపాయలు పెట్టుకుని నువ్వు బయటకు వెళ్ళగలవు, కానీ ఆ 50,000 నీకు ఎలా వచ్చింది? భగవంతుని అనుగ్రహంలో వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఆ చొక్కా జేబు వెనకాల గుండెలో భగవంతుడు ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కొంచెం ముందుకు వెళదాం. జనారణ్యంలో అందరితో కలిసి జీవించుకుని ప్రశాంతంగా బతుకు, కానీ నీ గురు బంధువులతో కలిసి ప్రయాణం సాగిస్తూ గురువు యొక్క ప్రేమను పొందు. ఈ ప్రపంచంలో అనేక మతాలను, అనేక సిద్ధాంతాలను నమ్ముకున్న వారు ఉన్నారు. నీ పరధర్మం ఎంత గొప్పదైనా స్వధర్మాన్నే పాటించు. నీ స్వధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళతో ప్రయాణం చేయి. నీ గురు యొక్క గొప్పతనం వాళ్ళతో పంచుకో. మిగతా వాళ్ళని కూడా ప్రేమగా చూడు. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు కనుక వారిని గౌరవించు. ఎవరైతే ఈ విధంగా చేస్తారో అప్పుడు ఈ ప్రపంచంలో అరాచకం అనేదే ఉండదు. ఈ ప్రపంచంలో నీ దగ్గర ఉన్న ధనాన్ని నువ్వు అందరికీ పంచినాడు, నీకు మిగిలేదు ఏమీ లేదు. కానీ అదే నీ గుండెల్లో ఉన్న ప్రేమని అందరికీ పంచితే అది తరగని ధని. ఆ గనిలోంచి ఎంత తీసి ప్రేమను పంచినా అది ఎప్పుడు నిండుతూనే ఉంటుంది. అది నీకు ఒక సంతృప్తిని మిగులుతుంది. తర్వాత భగవంతుడు నీకు ఇచ్చే ప్రేమ అనే సంపదను నువ్వు అందరికీ పంచుతున్నావా లేదా అని చూడడానికి భగవంతుడు వచ్చి నీ గుండెల్లో కూర్చుంటాడు, నీ హృదయంలో ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ అనేది ఆయన మనకిచ్చినటువంటి వరం, ఆయన మనకిచ్చిన సంపద ప్రేమ. ఇది అందరికీ పంచుతున్నాడా? వీడు స్వార్థంతో ఉంటున్నాడా? ఈ ప్రేమ తన భార్యాపిల్లలకే పంచుతున్నాడా? తోటి మానవుడికి పంచుతున్నాడా లేదా అని చూడడానికైనా భగవంతుడు వచ్చి నీ హృదయంలో నివసిస్తాడు. తర్వాత భగవంతుడు నీలో ఉన్నాడు, నీవు ఆయనతో మాట్లాడినట్టే కదా. భగవంతుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఏకాంతంగా కూర్చో, నువ్వు ఆయనతో మాట్లాడు, ఆయన నీకు సమాధానం చెప్తాడు. దీనికి అనుభూతి మాత్రమే, నీ అనుభూతే నీకు సాక్ష్యం. అంతేగాని నువ్వు భగవంతుడితో మాట్లాడుతున్నది లేదు ఎవరికైనా చూడడానికి కనిపించదు. నువ్వు టేప్ రికార్డ్ చేసి వీడియో రికార్డింగ్ చేసి వినిపించుకోలేవు. ఇటువంటి విషయాలన్నీ ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి. భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రేపటి రోజు సత్సంగంలో మళ్ళీ కలుసుకున్నప్పుడు మరికొన్ని విషయాలు, శ్రీ భగవంతుని గురించి విషయాలు మాట్లాడుతున్నాం. అంతవరకు సెలవు. జై సాయిరాం.